సో ఇక్కడ ఎంతమందికి నేను తెలుసు అండి? ఎంతమందికి నేను తెలుసు? ఓ చాలా మందికి తెలుసు. పర్సనల్గా నేను మీ దగ్గరికి ఏమైనా వచ్చి ప్లాన్ చెప్పేదా? లేదు లేదు. సో యూట్యూబ్లోనో ఇలాంటి ఒక మీటింగ్స్లలోనో ఇక్కడ ఒక చోట చూసుంటాను. ఎస్, సో మీ అందరికీ నేను అప్లైన్ అవుతాను, మీ అందరికీ నేను అప్లైన్ అవుతాను. కానీ మీరందరూ నాకు తెలియదు, ఇందులో ఇంతమంది తెలుసు. ఎవరైతే చేతులు పట్టారో నిజంగా వాళ్ళు నాకు తెలియదు. చేతులు లేబట్టిన వాళ్ళు చాలామంది నాకు తెలియదు, కానీ నేను తెలుసు. కానీ నా బిజినెస్ మీరు తెలియకుండా కూడా నాకు ఇక్కడ నుంచి బిజినెస్ వస్తూ ఉంది, టర్న్ ఓవర్ వస్తూ ఉంది, లక్షల్లో టర్న్ ఓవర్ వస్తూ ఉంది, నా ఇంట్లోకి ఇన్కమ్ వస్తుంది. కానీ మీ ఒక్కరి దగ్గరికి కూడా వచ్చి నేను ప్లాన్ చెప్పలేదు. సో దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ ద వెస్టేజ్. మనం ఒక నిర్ణయం తీసుకుంటే మనల్ని నో అన్న వాళ్ళు మన ఇంటి పక్కనే ఉంటారు, మన ఫోన్ కాంటాక్ట్లో ఉంటారు. కానీ మనం ఎవరో తెలియకుండా కూడా మనకి ఇందల టీం బిల్డ్ అవుతుంది. సో ఒక లీడర్ వచ్చినప్పుడు, సో అలాంటి లీడర్స్ మీరందరూ. సో రాబోయే రోజులలో మీ కిందల కూడా మీరెవరో తెలియకుండా మీ టీం అందరు ఇట్లా కూర్చోవాలి, మీరు ఒక్కొక్క సెషన్ చెప్తూ ఉంటే. సో అలాంటి రోజు రావాలి. సో అది మా అభిలాష. ఎస్, ఓకే. మై సెల్ఫ్ వచ్చేసి అశోక్ అండి. సో బేసికల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని. సో ఒక 12 సంవత్సరాల ఫోటోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నా జర్నీ స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే, సో మెయిన్గా నేను ఒక రూపాయి సంపాదించిన అంటే, సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అయింది. ఎక్కువ కాలం ఫోటోగ్రఫీలో చేసినాం కాబట్టి సో నా కెరియర్ ఫోటోగ్రఫీ అని చెప్తాను. కానీ స్టార్టింగ్ పీరియడ్ వచ్చేసి పెట్రోల్ బంక్. సో 10th అయిపోయిన తర్వాత సో ఎండాకాలం, సో సెలవులలో సో పెట్రోల్ బంక్లో వెళ్ళి సో పనిచేయడం అనేది స్టార్ట్ చేసినాం. సో ఇంతకుముందు రీసెంట్గా వచ్చేటప్పుడు కూడా సార్కి నేను అదే చెప్తున్నా, సార్ పెట్రోల్ బంక్లో నేను పెట్రోల్ పోసే దగ్గర సో నేను ఉంటుంటే, కానీ ఆ పక్కన గాలి పెట్టే వాళ్ళు ఉంటుండే, ఆ గాలి పెట్టే దగ్గర పెట్టిన ప్రతి కార్కి బైక్కి 5 రూపాయలు తీసుకుంటుండే. ఆ ఇన్కమే మా ఇన్కమ్ కంటే ఎక్కువ, సార్ నేను అది చేయాలనిపిస్తుండే అని చెప్పిన ఆ రోజు అట్లా అనిపించింది. ఈరోజు సార్ చెప్తున్నాను అనమాట కార్లో వచ్చేటప్పుడు. సో పెట్రోల్ బంక్లో స్టార్ట్ చేసిన, పెట్రోల్ పోయడం దగ్గర. సో అక్కడ కొద్ది రోజులు పనిచేసిన తర్వాత సో అక్కడ ఉన్న పొల్యూషన్కి, సో స్కిన్ పైన పింపుల్స్ రావడము, సో స్కిన్ ఎలర్జీ రావడము, సో అలాంటిది రావడం వల్ల ఒక నెలన్నర పని చేసేసి అది ఆపేసిన. కానీ జర్నీ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయింది, అంటే డబ్బు సంపాదించాలి. సో బేసికల్గా మా యొక్క ఫ్యామిలీ వచ్చేసి మిడిల్ క్లాస్. సో మిడిల్ క్లాస్ అంటే అటు పైకి వెళ్ళలేము, ఇటు కిందికి వెళ్ళలేము. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటుంది. సో మా నాన్న, మేము చిన్నగా ఉన్నప్పుడు కొద్ది మంచి సంపాదించిన వ్యక్తి. కానీ మేము ఒక 10th క్లాసు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒక కొన్ని అప్పులలోకి వెళ్ళిపోయి, సో బిజినెస్ లాస్ అయిపోయి, సో అక్కడికక్కడికి అయిపోయి, సో తినడానికి తినలేని సిచ్యువేషన్లో కూడా కొన్ని సందర్భాలు ఏర్పడినాయి సో మా సిచ్యువేషన్లో. సో అలాంటి టైంలో నేను ఏదన్నా ఒక పని నేర్చుకోవాలి అన్న ఉద్దేశంలో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెట్రోల్ బంక్ వెళ్ళిన. సో తర్వాత వచ్చేసి ఫోటోగ్రఫీ వైపు రావడం జరిగింది. సో ఫోటోగ్రఫీ నేర్చుకోవాలంటే ఆ టైంలో సో రీల్ కెమెరాలు ఉన్నాయి. రీల్ కెమెరాలతో తెలుసు కదా మీ అందరికీ రీల్ కెమెరాలు. సో రీల్ కెమెరాలతోని నా జర్నీ స్టార్ట్ అయింది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోసు, పాస్ ఫొటోసు, కలర్ ఫోటోలు కావాలి అంటే ఖచ్చితంగా మనం ఒక రోజు ఆగాల. సో అలాంటి స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయినా, కొద్ది రోజులు ఫోటోగ్రఫీ నేర్చుకున్నా రీల్ కెమెరాలు. ఆ సమయంలో మా ఊర్లో ఒక కొద్ది రిచ్ పర్సన్స్ అనమాట, ఊర్లో ఉన్న వాళ్ళు కొద్దిమంది రిచ్ పర్సన్స్, వాళ్ళు సిటీ నుంచి ఫోటోగ్రాఫర్లు నిలిచింది, ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. సో నేను కూడా అక్కడికి వెళ్ళిన. సో చూస్తే ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫోటో కొడుతున్నారు. సో చెక్ చేస్తున్నారు బాగా వచ్చిందా లేదా చెక్ చేస్తారు. వాళ్ళకి ఎమ్మడే కనబడుతుంది నా దగ్గర ఉంది రీల్ కెమెరా, అది దించడమే తప్పిస్తే కనబడదు. ఫోటో వచ్చిన తర్వాత ఒకరు ఇట్లా కళ్ళు మూసుకునే ఉంటారు రీల్ కెమెరాలలో. ఇక్కడ వచ్చిందా లేదా చెక్ చేసుకొని సార్ నెక్స్ట్ ఫోటో ఇంకొక ఫోటో తీసుకోవడం జరుగుతుంది. సో ఇది నేను గమనించిన అనమాట, అరే ఈ కెమెరాలు మన ఊర్లో లేవే, ఇది ఏంటి అని చెప్పేసి అంటే అప్డేట్ డిజిటల్ కెమెరాస్. సో డిజిటల్ కెమెరాస్ అందులో మనకు రీల్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో అది ఎక్కడ నేర్పిస్తారంటే సిటీలోనే మనకు అవైలబుల్గా ఉంది. సో నేను ఉంది ఊర్లో, సో ఇక్కడ వర్కౌట్ కాదు. సో నేను సిటీకి వెళ్ళి నేర్చుకోవాలని చెప్పేసి సో నేను సిటీలో వెళ్ళి ఒక స్టూడియోలో మాట్లాడుకొని 1200 రూపాయలకి పని నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేసిన. సో ఎంత ఫాస్ట్గా నేర్చుకున్నానంటే కేవలం 6 నెలల్లో నేర్చుకొని మా ఇంటికి వచ్చేసి స్టూడియో పెట్టాలని అనుకున్నాను. సో నేర్చుకున్నాను,
కానీ ఇంటికి వచ్చి స్టూడియో పెట్టాలి అంటే సో కెమెరాలు లక్షల్లో ఉంటాయి. సో లక్షల రూపాయలు పెట్టి కెమెరా కొనాలి అంటే ఇంట్లో బడ్జెట్ లేదు. సో మా నాన్న వాళ్ళు ఏమన్నారంటే సార్ నేను ఇట్లా ఎన్ని రోజులు కష్టపడాలి, ఎన్ని రోజులు పనిచేయాలి, 1200 రూపాయల కోసం ఎన్ని రోజులు పనిచేయాలి, సో నేను ఏదైనా ఇంటికాడనే స్టూడియో పెట్టుకుంటా అని చెప్పేసి వస్తే డబ్బులు లేవు. సో మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి, ఇంకో దగ్గర ఏదైనా పనిచేయాలి. సో అట్లా అని చెప్పేసి అక్కడికి నేను వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళాలని చెప్పేసి వేరే దగ్గర పని స్టార్ట్ చేసిన. సో అక్కడ ఒక 6 నెలలు పనిచేసిన. సో అక్కడ నుంచి ఇంకొక దగ్గరకు వచ్చిన. ఎప్పుడు ఫస్ట్ నేను ఫోటోగ్రఫీ ఎక్కడైతే నేర్చుకున్నానో సో ఆ వ్యక్తి అప్డేట్ అయిన వ్యక్తి మనకు డిజిటల్ పెట్టిండు, నువ్వు వచ్చి మన స్టూడియోలో వర్క్ చేయి, అక్కడ ఇచ్చే శాలరీ ఏదైతే ఉందో అది నేనే ఇస్తాను. సో అని చెప్పడం వల్ల సో ఎక్కడో ఊర్లో మనం పేరెంట్స్ని వదిలేసి చేయడం కంటే ఊర్లో చేసుకోవడం బెటర్ కదా అని చెప్పేసి మళ్ళీ ఊరికి రావడం జరిగింది. సో అట్లా ఒక 1.5 ఇయర్ సో నేను ఫోటోగ్రఫీలో స్టార్టింగ్ పీరియడ్ నేర్చుకోవడం జరిగింది, పని చేయడం జరిగింది. సో నా మ్యాక్సిమం ఇన్కమ్ 1 నెలకి 1500 రూపాయలు సంవత్సరం నది చేసిన. సో కష్టపడుతున్నాం, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి పనిచేస్తున్నాము, ప్రోగ్రామ్ అయిపోయింది, వచ్చేస్తున్నాము, అయిపోయింది. సో ఇదే పని రొటీన్ జరుగుతూ ఉంది. మరి నా లైఫ్ ఎట్లా మారాలా, 1500 రూపాయలతోనే లైఫ్ మారుతుందా? మారే అవకాశం లేదు. సో అట్లా అని చెప్పేసి మళ్ళీ మన దాని దగ్గరికి వెళ్ళినాం. సో ఇట్లా ఎన్ని రోజులు కష్టపడ్డా లైఫ్ మారదు, నువ్వు నాకు కొన్ని డబ్బులు ఇవి, కెమెరా కొనుక్కొని సొంతంగా చేసుకుంటావు అని చెప్పేసి మా నాన్నకంటే సో ఒక 10,000 రూపాయలు ఇచ్చిండు, 10,000 రూపీస్ ఇచ్చిండు. కెమెరాకి 25,000 రూపీస్ కావాలి, ఒక చిన్న కెమెరా. అప్పుడు కూడా పెద్ద కెమెరాలు ఉంటే 70,000, 80,000, 1,00,000 రూపాయలలో, కానీ ఒక చిన్న కెమెరా తీసుకుంటానంటే 25,000 రూపీస్ కావాలి, 10,000 ఇచ్చిండు. సో మా అమ్మ గ్రూపులలో కొంతమంది వ్యక్తుల దగ్గర తీసుకొని ఆమె ఒక 10,000 రూపీస్ సపోర్ట్ చేసింది. నేను బయట కొన్ని డబ్బులు ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని మొత్తం 25,000 రూపాయలతో ఒక కెమెరా అనేది కొనుక్కోవడం జరిగింది. సో ఇది నా ఫస్ట్ కెమెరా యొక్క ఇన్వెస్ట్మెంట్. సో కెమెరా కొనుక్కున్న నెక్స్ట్ కొంతమంది ఫోటోగ్రాఫర్లు చెప్పినట్టు నేను కెమెరా తీసుకున్నా. సో నేను వర్క్కి వస్తా అని చెప్పేసి పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు చెప్తారు, ఆ ఒక్కరోజు పిలుస్తారనమాట. అలా వెళ్ళినప్పుడు 500 రూపాయలు ఇస్తారు. అప్పట్లో 2009 టైంలో సో 500 రూపాయలు ఇస్తారు. సో ఒకరోజు ఎంగేజ్మెంటు అండ్ పెళ్ళి లేదు అనుకుంటే పెళ్ళి నైట్ డిన్నర్ ఒక్కొక్కసారి వీలైతే 3 ప్రోగ్రాంలు కూడా కవర్ చేస్తుంది. పొద్దుగాల ఎంగేజ్మెంటు, మధ్యాహ్నం 1 గంట 2 గంటలకు పెళ్ళి అండ్ సాయంత్రం రిసెప్షన్ కూడా. సో ఇట్లా చేసి ఒక్కరోజులో 1,000 రూపాయల వరకు సంపాదిస్తుంది ఆ టైంలో కెమెరా తీసుకున్న తర్వాత. సో ఇదంతా కూడా అప్పు చేసి కెమెరా కొన్నా, అప్పు నేనే తీరుతా అని చెప్తే డబ్బులు వచ్చినాయి. సో ఇట్లా కష్టపడి ఒక 2 మంత్స్లో సో ఈ నేను డబ్బుల్ని మళ్ళీ రికవరీ చేస్తున్నా. సో మామూలుగా పని చేస్తే 1,500 రూపాయలు ఒక నెల అంతా పని చేస్తే, కానీ 2 నెలల్లో 25,000 రూపాయలు సంపాదించి కట్టేసిన. సో ఇట్లా నా జర్నీ నా యొక్క రియల్ లైఫ్లో స్టార్ట్ అయిందనమాట. సో చేస్తున్నా బాగానే ఉంది. కెమెరా అవుతుంది, కెమెరాని మళ్ళీ లోడ్ చేయాలి అంటే కంప్యూటర్ కావాలి, కంప్యూటర్ లేదు, మళ్ళీ సేమ్ ప్రాసెస్. కంప్యూటర్ కొనాలంటే మళ్ళీ అప్పు చేయాలి, కంప్యూటర్ కొనాలి, మళ్ళీ తీర్చాలి. పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది. ఆటో మా ఊళ్ళో ఎట్లుంటుందంటే ఆటో నిండితేనే పోతుంది, వెళ్తుంది కదా, చూస్తారు కదా, ఆటో మొత్తం నిండిన తర్వాత ఆటో వెళ్తుంది. రెడీ అవ్వాలి ఆటో కళ్ళు నిలబడాలి, ఆటో నిండలేదు, ప్రోగ్రామ్ టైం అయితే ఉంటుంది. సో ఇక్కడ టైం వేస్ట్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు ఏమైతే అంటే కొద్దిగా లేట్ అందుతాం. సో ఇట్లా జరుగుతున్న ప్రాసెస్ ఏమైంది అంటే బైక్ కావాలి, సో మళ్ళా అప్పు చేయాలి, మళ్ళీ బైక్ కొనాలి. సో ఇట్లా ఒక స్టూడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఒక్కొక్కటి కొనుక్కొని సో ఒక 8 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో నేను ఒక స్టూడియో రన్ చేయడం అయింది. సో అలాంటి స్టూడియోని 12 సంవత్సరాలు రన్ చేసిన బిఫోర్ వెస్టింగ్. సో ఇది జర్నీ అనమాట. సో ఈ చేసే క్రమంలో సో చాలామంది ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రఫీలు ఎట్లుంటాయంటే మన తెలిసిన వ్యక్తులు ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చి ఆర్డర్స్ ఇస్తారు. ఇప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నారు కానీ అవి డెలివరీ కావాలి, ప్రోగ్రామ్స్ డెలివరీ అవ్వాలి. ఇప్పుడు ఆర్డర్స్ వచ్చింది, సంతోషమే, 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు, ఫోటోగ్రఫీకి ఒప్పుకున్నా, కానీ అది డెలివరీ అయితేనే ప్రాఫిట్ వస్తుంది, అడ్వాన్స్ ఇస్తే ప్రాఫిట్ కాదు. అది డెలివరీ ప్రోగ్రామ్ మనం ఒక వ్యక్తికి డెలివరీ చేస్తే సో అక్కడ నుంచి మిగతా ప్రాఫిట్ అనేది వస్తుంది.
సో ఈ టైంలో ఏమవుతుందంటే 10 ఆర్డర్లు తీస్తే 2 3 డెలివరీ అవుతున్నాయి, ఇంకా మిగతా 6-7 డెలివరీ అవ్వట్లేదు. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, ఇప్పుడు ఆడవాళ్ళ పెళ్ళిలు అయితే అప్పటికేమవుతుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో వండటానికి డబ్బులు ఎమ్మడే ఇస్తారా ఆపుతారా? ఎమ్మడే ఇస్తారా? ఓకే. డెకరేషన్ వేసాడు, డెకరేషన్ అయ్యేకి ఎమ్మడే ఇస్తారా ఆపుతారా? పంతులు పూజ చేసిండు సార్, తర్వాత ఇస్తారా అప్పుడే ఇచ్చేస్తారా? అంటే మీరు ఒక పెళ్లి చూడండి, అందరికీ డబ్బులు ఇచ్చేస్తారు, ఫైనల్ ఎక్కడ ఆపుతారంటే హోటల్ దగ్గరనే ఆపుతారు. మీరు గమనించండి, తిన్నోడు గుర్తు పెట్టుకోడు, పెళ్లి చేసిన పంతులు గుర్తు పెట్టుకోడు, పందిరేసిన ఆయన గుర్తు పెట్టుకోడు, ఫోటోలు చూసినప్పుడు అన్ని గుర్తుకొచ్చేటి మాయ, అది ఇట్లా చేసినాం అట్లా చేసినాం అది ఇది అని చెప్పేసి మాకే బొక్క. లాస్ట్కి వస్తే అట్లా మా ఇంట్లో ఇన్ని ఉన్నాయి పెళ్ళిలో, మరి వాళ్ళు ఎందుకు తీపించుకున్నారు ఏంది అనేది తెలియదు. ఇప్పటికీ కూడా ఎందుకు తీపించుకోవచ్చు? ఫస్ట్ వచ్చి అంత ఫోటోలను పెట్టలేవా, అరే ఫోటోలను పెట్టకపోతే ఎట్లా అని చెప్పేసి పెట్టాలి. కానీ తీసుకునేటోళ్ళు ఎంతమంది? సో అక్కడ మైనస్ అవుతూ ఉంది. కష్టపడుతున్నాం, పొద్దున పొద్దున ఫోన్ చేస్తారు, 4 గంటలకు ఫోన్ చేసి పంతులు వచ్చిండు ఫార్మాలిటీస్ తీయాలి పెళ్లి కూతురు చేస్తున్నాం రా. పెళ్ళి ఒప్పుకున్నప్పుడు ఎండాకాలం, పెళ్ళి అయ్యేది చలికాలం అనుకున్నారు, ఫుల్ సని పెడుతుంటుంది, అప్పుడు నేను ఊరెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, పెళ్లి చేసుకునే టైం ఇంటికి వెళ్ళాలి, చలి పెడుతుంటుంది, సెటర్లు వేసుకొని చేసుకొని బ్యాగులు పెట్టుకొని అన్ని పెట్టుకొని అంత మబ్బులు వెళ్ళాలి. వెళ్ళి తీసినామా, ఈ కష్టం పెట్టుకోయిందో ఏమో, కష్టపడ్డది వెళ్ళంత అయిపోయింది. పెళ్ళి లాస్ట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగాలి, అది ఫ్యామిలీ ఫోటో. ఈ ఫ్యామిలీ ఫోటోలో ఒకరు మిస్ అవుతారు, ఒక్కరు మిస్ అయ్యి ఏడుంటారంటే ఇక్కడ ఉంటారు, అక్కడ ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు, ఇక్కడికి రారు. ఈ ఫోటో పోయి వచ్చేదాకా వాడినే కూసం, ఇంకా లేదు, ఇక పని లేదు. 2 గంటలైంది 3 గంటలైంది కథం, ఇది ఇక్కడనే మనం అక్కడనే నిద్రపోతూ ఉండాలి, ఇక కాళ్ళ మీద కాలు వేసుకొని మేము నిద్రపోతూ ఉంటాం. వాళ్ళు వచ్చేది మేజర్ పాయింట్ సార్ అన్న, తిన్నావా తిన్నావా తినలేదు పక్కన పెట్టు, ఫస్ట్ ఫోటోలు తీయడానికి వచ్చినావు, తిన్నావా తినలేదా నాకు అనవసరం. ఒకవేళ తింటే కూడా అంత అయిపోయిన తర్వాత ఆ చివర్లో మిగిలితే ఆడ గులాబ్ జామ్ ఉండదు, ఓ పాపడ ఉండదు, ఓ మిర్చి ఉండదు, ఆ చల్లగైన అన్నం ఉంటుంది. అంటే ఇట్లా సిచ్యువేషన్, అంటే లైఫ్లో చెప్తున్నాను, అంటే నా ఫీల్డ్కి సంబంధించిన కొన్ని సిచ్యువేషన్స్. కానీ దేనికోసం కష్టపడుతున్నాం? డబ్బుల గురించి కదా. మరి ఆ డబ్బులు అన్నీ వస్తున్నాయా, నా డబ్బులు అంటే నేనన్నా బయట తింటా, కానీ ఈ డబ్బులు కూడా వస్తున్నాయి. అయిపోయిన తర్వాత సార్ మరి మనతో వచ్చిన వాళ్ళకి కొన్ని డబ్బులు ఇవ్వాలి, మీరు ఇచ్చింది 5,000 అడ్వాన్స్, ఇంకొన్ని డబ్బులు పెళ్లి రోజు ఇస్తాన్నారు కదా ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చిన రేపు వచ్చి కలుస్తా, ఇప్పుడు పోయింది కదా. లేదు లేదు సార్ ఇప్పుడు ఇవ్వండి సార్, ఆయన మీరు ఇస్తారని చెప్పి తీసుకొచ్చిన నా దగ్గర లేవు అంటే లేదు, నువ్వు చూస్తున్నావు కదా అందరికి ఇచ్చిన, ఇప్పుడు లేవు నా దగ్గర లేవు ఏం చేయాలంటాడు, ఏం చేయాలి ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. లేదు ఇంకొంతమంది ఎట్లా చెప్తారంటే అంత అయిపోయినాక ఇస్తా అంటారు, ఇస్తాడేమో అని వెయిట్ చేస్తాం, లాస్ట్కి ఏమి ఇవ్వడు, హ్యాండ్ ఇస్తారు షేక్ హ్యాండ్ ఇస్తారు, ఇలా జరుగుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ చూసిన చూసి 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 లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిందన్నమాట. అరే నేను పని కరెక్ట్ చేస్తున్నా ఫలితాన్ని తీసుకోలేకపోతున్నా, సో ఇది కరెక్ట్ కాదు. వీడియో మిక్సింగ్ నేర్చుకుందాం, వీడియో మిక్సింగ్ కంప్యూటర్ పెట్టుకోవాలి, పెళ్ళిళ్ళు తీసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చిస్తారు, నేను వీడియో మిక్సింగ్ చేసి ఇవ్వాలి ఐడియా వచ్చింది, కష్టపడతా అనుకున్నా. పోయినా ఒక 4 నెలలు మనకు ఆర్టీసీ ఎక్స్పర్ట్ దగ్గర ఒక ఆయన దగ్గర ఒక 20,000 రూపాయలు ఇచ్చి నేర్చుకున్నా, ఒక 4 నెలలు అక్కడే ఉండి నేర్చుకున్నా, వచ్చిన 150,000 పెట్టి కెమెరా కంప్యూటరు అవి కొనుక్కొని మళ్ళీ స్టార్ట్ చేసిన, స్టార్ట్ చేసిన వస్తుందేమో అని నేను అనుకున్నా. కానీ ఏం జరుగుతుంది అంటే అక్కడ గంటలు కూర్చోవాలి, ఒక మిక్సింగ్ చేయాలంటే గంటలు కూర్చోవాలి, మొత్తం మిక్సింగ్ పిల్లంతా మనం మామూలు క్యాసెట్స్ కూడా పిల్లలంతా చూస్తామో లేదో తెలియదు, కానీ ఈ వీడియో మిక్సింగ్ చేసినైనా పిల్లలంతా చూడాలి, పిల్లలంతా చూడాలి, ఏ షాట్ మిస్ అవ్వదు. ఇక్కడ కొద్దిగా ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకో, పెళ్ళి ఉంది వీడియో తీస్తుంటారు, ఒక ఆమె ఏం చేస్తుంది లేడీస్ ఆ చీర ఇట్లా లేపి ఎటు అది మనకు కనబడితే బాగుంటుందా? అది నేను మిస్ అయిపోయి పెట్టిననుకో, వాళ్ళు వీడియో తీసి ప్లే చేస్తుంటారు, చూసేటప్పుడు అది కనబడుతుంది బాగుంటుందా, ఏం చేసినా మిస్సింగ్ అది అని చెప్పేసి మనకు అది చెప్తారు. సో కాబట్టి కాన్సన్ట్రేటెడ్గా మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేయాలి. సో చేస్తామా, అంత చేసాం, సో బ్యాక్ పెయిన్,
గంటలు గంటలు కూర్చోవాలి, రెండరింగ్ చేయాలి, అదంతా రావాలి. సో ఈ మధ్యలో సిస్టమ్ కొద్దిగా ప్రాబ్లం పెట్టింది. ప్రోగ్రామ్ అంతా ఎడిట్ చేసిన తర్వాత సడన్లీ సిస్టమ్కి ప్రాబ్లం వచ్చేసి ఉన్న ప్రోగ్రామ్ అంతా జీరో. అప్పటిదాకా కష్టపడాలంటే జీరో. మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకురావాలి. ఒకసారి చేయాలంటే ఇంట్రెస్ట్, మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలంటే, చేసిన ప్రోగ్రామ్ చేయాలంటే. సో ఇట్లా ఈ వీడియో ఎడిటింగ్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. సో ఇది కూడా సెట్ అవ్వలేదు. సో తర్వాత వచ్చేసి ఒక జిరాక్స్ మిషన్ పెట్టుకున్నా స్టూడియోలో. స్టూడియోలో జిరాక్స్ మిషన్ పెట్టుకున్నా. సో దాని మీద ఆర్డర్స్ పట్టుకొని రూమ్ పైకి ఒక జిరాక్స్ పెద్ద ఆర్డర్లు పట్టుకొని చేద్దామని అనుకున్నా. కానీ జిరాక్స్ మిషన్ కూడా నాకు హ్యాండ్ ఇచ్చింది. అంటే నేను చేసే ప్రతి పనిలో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది, అది ఆగిపోతూనే ఉంది. డబ్బులు లాస్ అయిపోతుంది, టైం పోతూ ఉంది, కష్టపడుతున్నాం కానీ ఫలితం అనేది తీసుకోలేదు. సో ఇలాంటి టైంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాను. స్టూడియో అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా స్టూడియోలో ఉంటా. ఆ ఫాస్ట్ ఫుడ్లో ఏదైతే మెటీరియల్ మనం మాస్టర్కి ఇప్పించామనుకో, ఆయన కంటిన్యూ చేస్తాడు. ఒక 3 గంటలకు అట్లా వెళ్ళి, సో మనం కౌంటర్ మీద చూసుకుంటే అది అక్కడ ప్రిపేర్ అవుతుంటాయని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా మెయింటైన్ చేసాం. కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మేజర్ పాయింట్ ఏంటి అంటే, ఇది లేకపోతే అది నడుస్తలేదు. ఆడ కొంతమంది తింటారు కానీ చాలామంది ఏంటంటే సిట్టింగ్ కోసము బయట ఎక్కడో కూర్చోడానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూర్చున్నామంటారు. ఇటు పోలీసులను చూస్తేనేమో వీళ్ళు వచ్చేసి దంచుతారు, ఇంట్లో కూర్చోబెడితే. వీళ్ళేమో పక్కపొట్టి వైన్స్ దాని పక్కపొట్టి వైన్స్ వీళ్ళు వచ్చేసి అలా కూర్చోకపోతే వేరే దగ్గర పోదాం అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం, బయటకు రావాలి, ఎవరు పోలీసులు వస్తే చూసుకోవాలి, అనేది కాపాలి కాదు. అంటే ఆడ దాగుతుంటాడు, మనమేం బయట కాపాలి కాదు. వాడు ఇచ్చే 30 రూపాయలకి ఆ 30 రూపాయలకి తినేసిలో పోతాడా, ఆ తాగేదాంట్లో గంటసేపు కూర్చుంటాడు. అంటే తక్కువని ఉడజేసి పోతా అంటాడు. ఇవన్నీ మేము చేసినాము. ఒకరోజు సిచ్యువేషన్ ఏమైందంటే, మధ్యలో వచ్చారు చేతు మంచిగా క్లోజ్గా వచ్చారు, తాగిరు, తాగి ఆడిన గొడవ ఇద్దరు ఎక్కువైపోయిన తర్వాత గొడవ ఏవో గుర్తుకొస్తాయి కదా, ఆడ గొడవ స్టార్ట్ అయింది. వీళ్ళని ఇద్దరిని దూరం చేసి బయటకు పంపించేసరికి అదొక ప్రాబ్లం. ఇంకొంతమందికి ఎక్కువైపోయి మొత్తం ఉల్టా ఇదంతా ఏరిపోయారు. అంటే డబ్బులు వస్తున్నాయి కానీ చేసే పని ఎట్లా ఉంది చూడండి. సో ఇది నచ్చలేదు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కన పెట్టేసినాం క్లోజ్. తర్వాత ఏం చేసినాము, ఎల్ఐసి ఏజెంట్. అంటే నేను చేసిన పనులు చెప్తున్నా. అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బుల కోసము చేసే ప్రయత్నాలలో రకరకాల మీరు కూడా కష్టపడుతుండొచ్చు, నేను కొన్ని కష్టపడ్డాయి చెప్తున్నా. సో ఎల్ఐసి ఒక వ్యక్తి వచ్చిండు స్టూడియోలో, నా వరకు నేను వర్క్ చేసుకుంటున్నాం. సార్ మీ ఊర్లో ఎవరైనా ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసే వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి సార్, వాళ్ళకి ఏజెంట్ ఆప్షన్ ఇస్తామో ఈ ఊరికి సంబంధించిన. ఏంటి ప్రాఫిట్, ప్రాఫిట్ ఏమొస్తుంది అంటే, మీరు ఒక 10,000 రూపీస్ ప్రీమియం కట్టిస్తే ఇంకొక 30% అంటే 3,000 రూపాయలు వస్తుంది అని చెప్పేసి అన్నాడు. అరే ఏదో బాగుంది. సో జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక ఎగ్జామ్ ఉంటుంది, అది రాసి మీరు పాస్ అయితే మీకు ఏజెంట్గా కోడ్ వస్తుంది. ఓకే డన్. ఎవర్ లెవెల్లో ఏంది సార, నేను చేయొచ్చా, మీరు కూడా చేయొచ్చు అంటే నేను చేస్తా. నేను మళ్ళా నేను చేస్తా అని చెప్పేసి స్టార్ట్ చేసిన, ఎగ్జామ్ రాసిన, సో సక్సెస్ అయిన ఏజెంట్ ఐడి అనేది వచ్చింది. ఏం చేయాలా, పాలసీలు ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క వ్యక్తికి చెప్పాలి. ఇప్పుడు మనం చేస్తుంది ఏంది, మనం చేస్తుంది అదే. తిరిగి తిరిగి మళ్ళీ నాకు ఇందులో ఇదే వచ్చింది. కానీ అప్పుడు చేసింది ఏంటంటే, పాలసీ ఇవ్వాలి, మీకు ఏమన్నా జరిగితే మీ ఇంట్లోకి ఇది వస్తుంది. మరి నేను లేకపోతే వచ్చేదాని గురించి నేనేం చేయాలా, క్వశ్చన్ ఉంటారు కదా. ఇప్పుడు మన ప్లాన్ అందరికీ చెప్తే అందరు ఎస్ అంటారా, ఎస్ అన్నారు, నో అని చెప్తారు కదా. అంతే నాకు, నేను పోయినాక వచ్చేదాని గురించి నాకేందుకు సార్ అని చెప్పేసి అనేటోళ్ళు ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని ఎదుర్కొంటూ కొంతమందితో కట్టించి, సో 1 లాక్ ప్రీమియం కట్టేయాలి 1 ఇయర్లో. కానీ నేను కట్టించలేకపోయినా, ఒక 70,000 ప్లస్ఏ. సో నేను కట్టించగలిగిన ఏజెంట్ ఐడి మళ్ళీ స్టాప్ అయిపోయింది. సో అది కూడా తెలిసిపోయింది, ఇది కూడా కష్టమే ఉంది, అవుతలేదని చెప్పేసి అది కూడా అక్కడితో క్లోజ్ అయిపోయింది. పని అయిపోయిందా, ఒక 1 ఇయర్ దాని మీద పోయింది. సో తర్వాత ఏం చేసిన, సో ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కదా, సో మాకు బట్టల షాప్ ఉంది. మా ఫాదర్ బట్టల షాప్ నడిపిస్తారు, మా తమ్ముడు కూడా. సో వాళ్ళు ఇంట్లో పెట్టుకుని నడుపుతున్నారు. ఒకరోజు ఇట్లే బయటకు వెళ్తుంటే ఇట్లా ఆటో ఉంది, ఆటో కాడ టీషర్ట్స్ నైట్ ప్యాంట్లు 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు ఇదే ఉందన్నమాట.
సో అక్కడికి వస్తున్నారు, చూస్తున్నారు, కొనుక్కుంటున్నారు, పోతున్నారు. అరే ఇదైతే బాగుంది కదా, సో మనం కూడా చేస్తే బాగుంటుంది కదా, మా కూడా ఐడియా ఇచ్చిండు, నేను ఇంప్లిమెంట్ చేసినా తమ్ముడు చేద్దామంటే. సో ఇద్దరం కలిసి ఆటో తీసుకున్నాం. మన పీపీటీ చూస్తాను అన్ని పిక్చర్స్ ఉంటాయి. సో ఆటో తీసుకున్నాము, మంచి ఫ్లెక్సీ కొట్టించిన 100 రూపాయలు, 150 రూపాయలు, 200, 250 ఫిక్స్. నాకు ఫోటోగ్రాఫ్ వచ్చు కదా, మళ్ళా ఇటు అటు అటు ఇటు వేస్తారేమో కన్ఫ్యూజ్ అయింది కొత్త కొత్త కదా. ఎందుకని చెప్పేసి ఫోటోలో ప్రింట్అవుట్ తీసుకొచ్చి 100, 150 చేసుకొచ్చి అవి తీసుకొచ్చి దీన్ని కొట్టి పిన్ కొట్టి పెట్టుతుంది. టీ షర్ట్ అటేసిన, ఆ ప్యాంట్ ఇటేసిన, దాని మీద రేట్ ఉంటుంది, అదే రేటు చూపించేస్తుంటుంది. సో మిక్సింగ్ అవ్వకపోతుండే. సో ఇట్లా టెక్నికల్గా ఆలోచించి అది చేసినాం. కొద్ది రోజులు నడిచింది, అది కూడా నడిచింది, మంచి నడిచింది. కాకపోతే మైనస్ ఏమైందంటే పొద్దున్న లేవగానే మేము పోవాలి, వచ్చేసరికి 2-3 అవుతుండే. ఈ 2-3 గంటల వరకు స్టూడియో బంద్, స్టూడియో బంద్, స్టూడియోలో ఎవరు ఉండరు. సో పొద్దుగాల బ్యాంక్ ఓపెన్, నీకు ఎవరైనా పాస్పోర్ట్లు కావాలంటే పొద్దుగాల వస్తారు. 3 గంటలకు బ్యాంక్, 4 గంటలకు బంద్ కాబట్టి అప్పుడు క్లోజ్ అయిపోతుంది. మేము వచ్చేసరికి ఈ టైం అవుతుంది స్టూడియో క్లోజ్. ఇక్కడికి అని ఇక్కడికి ఏం చేస్తున్నామంటే ఇది చేస్తున్నాం, ఇది క్లోజ్ అయింది. సో ఇది వర్కౌట్ అవుతలేదు అని చెప్పేసి మళ్ళీ ఇందులో నుంచి కూడా డ్రాప్ అయిపోయినాం. అర్థమవుతుందా? సో డ్రాప్ అయిపోయినాం. సో ఇది ఒక్కటే నడిపిస్తూ ఉన్నాం స్టూడియో. సో మళ్ళీ ఏం చేసినామంటే మా మేడం స్టిచ్చింగ్ చేస్తుంది. సో స్టూడియోలోనే స్టిచ్చింగ్ వేసుకొని నేను లేనప్పుడు ఎవరైనా ఉంటే వస్తే ఉంటావు కదని చెప్పి స్టిచ్చింగ్ అందులోనే ఉంటామని చెప్పినాను. స్టిచ్చింగ్ పెట్టినాం, తర్వాత ఖాళీగా ఎందుకు ఉండాలి, వాళ్ళ వీళ్ళు వస్తే అని చెప్పేసి లేడీస్ ఎంపవర్మెంట్, లేడీస్ ఎంపవర్, లేడీస్ ఎంపోరియం, ఉమెన్ ఎంపోర్మెంట్, ఉమెన్ ఎంపోర్మెంట్ ఇదే వస్తుంది మనకి. యా లేడీస్ ఎంపోరియం పెట్టించిన గాజులు అవి ఇవి చేసి బేగం పెట్టుకెళ్ళి అన్నీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టినాం. సో ఇవి తర్వాత బట్టలు బంద్ చేసినాం కదా, ఆ బట్టలు తీసుకొచ్చేసి స్టూడియో ముంగట బట్టలు, స్టూడియో ముంగట బట్టలు, లోపల లేడీస్ ఎంపోరియం, ఇక్కడ స్టిచ్చింగ్ మిషన్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇదేంటి, స్టూడియోనా, బట్టల షాపా, లేడీస్ ఎంపోరియమా, అసలు ఏంది ఇది, అట్లా అయిపోయింది మొత్తం. ఇక అనుకున్నది ఒకటి, ఆడికి అయిపోయేసరికి తిరిగి 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 మొత్తం ఇంక్లూడ్ అయిపోయినాయి. సంపాదించిన మాట వినలేదు, ఇన్ని పనులు చేస్తున్నా కానీ ఎలా సంపాదన లేదు అంటే చెప్తున్నా, అంటే ఇన్ని పనులు చేసినాం, ఇన్ని పనులు చేసిన తర్వాత. సో అప్పుడు పెరిగింది. సో 2018, సో ఒక అద్భుతమైన సంవత్సరం అది. మీ అందరూ నా డౌన్లో అవ్వడానికి కారణం ఇదే సంవత్సరం 2018. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు. నిజంగా చెప్తున్నా, 6 సంవత్సరాల క్రితము నేను అనుకోలేదు వెస్టేజ్లో ఇలాంటి స్థాయి వస్తుందని. సో ఈరోజు మీరు ఏదైతే రికగ్నేషన్ పాట చూపించారో, సో ఇలాంటి ఒక రికగ్నేషన్ అవుతుందని చెప్పేసి ఆ రోజు నేను అనుకోలేదు. ఆ రోజు నా దగ్గరికి ఇప్పుడు మీరు బోర్డింగ్ స్టార్ట్ చెప్పిన అవకాశం ఏదైతే ఉన్నదో, సో అది మాత్రమే విన్నా. సో విన్న తర్వాత నాకు అనిపించింది ఎట్లాగో నేను ప్రతి దాంట్లో ఎంటర్ అయితే కదా, సో ఈ దాంట్లో కూడా ఎంటర్ అయినా. ఎందుకంటే వచ్చి విన్న అవకాశము ఎంటర్ అయినామా సక్సెస్ ఫెయిల్యూర్ ఏదో ఒకటి వస్తుంది. అనేది చేస్తా, ఇంతమంది నేను అది చేసినా కానీ ఇది చెయ్యా అన్న ఫెయిల్ అయినా ఇది చెయ్యా అనేది ఏం లేదు. వచ్చినామా ఎంటర్ అవ్వాలి, సక్సెస్ అయితే ముందుకెళ్తాం, సక్సెస్ కాకపోతే ఇంకొకటి, సక్సెస్ కాకపోతే ఇంకొకటి. సో ఇదే అన్నమాట. సో బేసికల్గా ఇంత నేను ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే మా ఫాదర్ ఏం చేసిండు తెలుసా, 10th క్లాస్లో ఇంటర్మీడియట్కి వెళ్తున్నావు కదా, చెప్పులు మంచి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్యారగాన్ చెప్పులు అడిగితే నువ్వు సంపాదించినప్పుడు కొనుక్కోమన్నాడు. నా టర్నింగ్ పాయింట్ అదే. ఆ రోజు ఆయన అన్నది ఈ స్థాయికి రావడానికి కావాలి.